దేవుని మాటలు చదువుకుందాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరముల తండ్రి, నీకే స్తుతుల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సందనంలో నా ప్రభువా, ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా మేము చేరి నీ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలు, నీ సన్నిధిలో ఆరాధనలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొనమని ఈ కొద్దిపాటి ధ్యానంలోని మేము వెళ్తుండగా నా నోటిని నువ్వు బోరగా వాడుకొని శ్రేష్టమైన పలుకులు విత్తుటకు నీ సాయం నాకు దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమును బట్టి బతిమాలి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేటి ఉదయకాల ఆశీస్సులు, దీవెనలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మాలను వెంబడించినటువంటి దేవాది దేవునికి ముందుగా మన వందనాలు చెల్లించ బద్దలమై ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రిల్లారా, ఈ మాసంలో అనగా మరి ఆగస్టు 1వ తారీఖు మొదలుకొని అన్ని విధాలుగా మనకు తోడుగా ఉన్నాడు, అన్ని విధాలుగా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, అన్ని ఆపదల నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనం కనపరిచినట్లయితే ఆ కృపతో నిండిన వారంగా మరి యొక్క మాసంలో ప్రవేశిస్తాం. కనుకనే మరి దేవుని యొక్క దీవెనల కొరకు మనం సిద్ధపడేటువంటి యొక్క బిడ్డలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ మన ప్రెసిడెంట్ ఇన్ఛార్జి గారు రెవరెండ్ కే జేమ్స్ సుశీల్ విక్టర్ గారికి, మన ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి నేను వందనాలు చెల్లిస్తూ కమిటీ మెంబర్లందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఏకీభవించుకున్నటువంటి సంఘముగా, దేవుని సావాస్యంలో ప్రేమ కలిగినటువంటి సంఘముగా, దేవుని సన్నిధానంలో ఐక్యతను కాపాడుకునేటువంటి సంఘంగా ఉండాలని నేను ఈరోజు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, మరి ఈ దినం మనము జానింపవలసినటువంటి అంశము అనగా మరి ఈ యొక్క వాగ్దాన మాట ఏంటంటే, ఇల్లంతయు నిండెను, ఇల్లంతయు నిండెను. ఇల్లు అంటే మనకు తెలుసు గృహమని, మనం కట్టుకున్నటువంటి ఒక నివాస స్థలము అని. ఇది మనము ఎల్లవేళయందు మనము గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ ఇల్లు అనేటువంటిది ఒక రెండు రకాలను జ్ఞాపకం చేస్తాను, రెండు మూడు రకాలు. ఒకటి మరి ఈ యొక్క గుడారాలను జ్ఞాపకం చేస్తాను, రెండవది మరి ఈ యొక్క పెంగటిన్లు ఊరి గుడిచెల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరోది ఇదిగో మరి మిద్దెలు డాబోలు అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈలోకి సంబంధంగా ఇది మరి మనము నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క గృహాలు, మనము మరి ఏర్పరచుకున్నటువంటి గృహాలు. అయితే దేనిలో జీవించేటటువంటి వారు ఆత్మ విషయంలో సిద్ధపడ్డవారుగా ఉండాలని మన వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకోసమే మరి అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసమే అంటాడు. కనుక ఈ వివాహము దినములలో మనం ఎక్కువ దీన్ని వాడుతుంటాం కాబట్టి ఈ యొక్క భార్య భర్త కుటుంబాన్ని యెహోవా ఇల్లు కడుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు నింపబడాలి, ఆ ఇల్లు నిండుకొని ఉండాలి. కనుకనే అది పరిశుద్ధాత్మ నడుపుదలలో ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ బిడ్డ ఇదిగో ఆ యొక్క క్రీస్తు ఇంటిలో ఉన్నామన్నటువంటి సత్యాన్ని మనం బయలుపరచుకోవాలి. క్రీస్తు బిడ్డలుగా మేము అంగీకరింపబడుతున్నామని బయలుపరచుకోవాలి. కాబట్టే ఆ స్వచ్ఛమైన గృహాలనుగా మాలను దిద్దుతున్నాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను ప్రియులారా, మరి దేవుని సందనంలో
मरी ये देनी द्वारा इल्लू निंपबड़ी देनी द्वारा मन इल्लू निंपबड़ी प्रियलरा मन गुर्तुते मन चाल मटक आशपड़े धनम द्वारा एदो धान्यम द्वारा एदो मरी इल्लू निंपबड़ी अने ज्ञापक चुस्कटा का ఇక్కడ దేవుని మాటలు ఏమంటాయంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇల్లు నింపబడాలి పరిశుద్ధ మరి కుటుంబము ఆశీర్వదింపబడడానికి ఇదిగో బహుమానముల ద్వారా అనగా కుమారులు కుమార్తెల ద్వారా కుటుంబము నింపబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే దేవుని సందనంలో ఉండేటువంటి వారంగా మనం ఉంచామో ఆ రీతి అయినటువంటి విషయాలను ఇక్కడ గుర్తు చేయబడతా ఉంది ప్రియులారా అపొస్తల కార్యములు ఇక రెండవ అధ్యాయము 2 3 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు చదివినటువంటి భాగంలో గుర్తు చేసుకున్నట్లయితే అప్పుడు వేగముగా వేచి గాలి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభావింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను ఇది పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ కుమ్మరింపు పరిశుద్ధాత్మ దేవనలు పరిశుద్ధాత్మ బలపర్చడం ఆ ఇల్లంతట్లో నిండి ఉందని నేను జ్ఞాపకం చేస అది మేడగది అక్కడ వాళ్ళు భయపడి ఇదిగో యేసుప్రభు వెళ్ళిపోయినాడు మమ్మల్ని నడిపించేవారు ఎవరు అన్నటువంటి ఒక చింతల వారు ఉన్నప్పుడు వారిని ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ ఆ ఇల్లంతా కూడా నింపబడి ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను నింపబడి ఉందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను అదే అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ ఏమంటాడంటే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి ఇక్కడ సరేంద్ర సభ మరక్కడ సభ జరుగుతా ఉంది ఆ ఇంటిలో పెద్ద ఇక హాల్లో మరి కూర్చుండి అందరూ శిష్యులను నడుస్తా ఉన్నారు అక్కడ ధైర్యపరిచినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ఆ ఇంటి అంతట్లో కుమ్మరించబడినటువంటి వారు ఆ ధైర్యముతోనే వాక్యమును వెదజల్లినటువంటి వారుగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం ప్రియులారా ఆ వాక్యముతోనే వారు వెదజల్లబడి ఉన్నారు మరి వాక్యముతోనే ధైర్యపరచబడి ఉన్నారని నేను గుర్తు చేస్తా ఉన్నాను అదే రీతిగా అపొస్తల 16 అపొస్తల కార్యములు 16 25 26 వచనములలో ఒకసారి మనం గమనించినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలను దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఆ ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులు అన్నీ తెరుచుకొనెను అందులో మరి అందరి బంధకములు ఊడెను ప్రిలరా ఇక్కడ చెరసాల అనేటువంటి ఇక ఇంటిని చూపిస్తా ఉన్నాడు ఆ చెరసాల అనే ఇంటిలో మరి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఖైదీలు వింటూ ఉన్నారు వీళ్ళు పౌలు శీలలు మరి పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు దేవుడు అక్కడ ఆత్మను కుమ్మరించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఆ ఇంటి అంతటి నింపినట్టు చూస్తూ ఉన్నాం ఇదిగో భూకంపం వచ్చేసి మొత్తం తెరవబడి వారు చేసినారు అక్కడ ఇంకా మరి ఇంకో విషయం ఏంటంటే ప్రియులారా ఆ అక్కడ వారు చేసినటువంటి విషయాలను గుర్తు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక జైలరు అధికారి ఏం చేసినంటే చనిపోవడానికి సిద్ధపడ్డాడు అప్పుడు పౌలు అంటాడు అయ్యా మీరేమి భయపడకండి మేమందరం ఇక్కడనే ఉన్నాం ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను వెంటనే అతడు అత్యంతముగా ఇగో ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి అతడును అతని ఇంటి వారందరూ అతడును అతని ఇంటి వారందరూ అక్కడ బాప్తిసం పొందినట్టు ఉంటున్నాం ప్రియులారా ఆ యొక్క నడిపింపు ఆ తలంపు ఆ యొక్క దీవెనల ఇదిగో కుటుంబంలో నింపబడుట మనం చూస్తూ ఉన్నాం బాప్తిజం ద్వారా ఇదిగో ఆ జైలర్ యొక్క
కుటుంబము నింపబడి ఉన్నది, ఆయలు నింపబడి ఉన్నది. కాబట్టి ఆ యొక్క మాటలు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ 127వ కీర్తన కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారు ప్రయాసమే అని. అనగా యెహోవా ఇదిగో మన కుటుంబమును కడుతూ ఉన్నాడు, అందులో జీవించడానికి, ఇదిగో నివసించడానికి దేవుని ఆత్మ నింపబడి ఉండాలి. దేవుని ఆత్మ నింపబడి ఉండాలి, ఆశీర్వాదం మనకు రావాలని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంఘం అనే ఇల్లు కట్టబడి ఉన్నది. ఆ సంఘం అనే ఇల్లు ఇంటిలో ఇదిగో అనేకులను జీవిస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ నింపబడి ఉంటుందా? మన కుటుంబంలో నింపబడి ఉంటుందా? మన కుటుంబం అంతా కూడా ఆత్మ ద్వారా నింపబడుతున్నారా? ఒక సవాలుగా మనం తీసుకొని, ఒక సవాలుగా మనం తీసుకొని ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎందుకేసి అంటే, అయా ఇదిగో నా కుటుంబము ఆ వాక్యము ద్వారా నింపబడాలి, నా కుటుంబము ప్రార్థన ద్వారా నింపబడాలి, నా కుటుంబము ఇదిగో అనేక విషయాలుగా ముందుకు సాగేటట్టుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందుకోసమే ఇల్లంతయు నింపబడెను, ఇల్లంతయు నిండెను. అవును ప్రియులారా, కృపతో నింపబడినటువంటి కుటుంబాలు దేవుని సందనంలో ఎన్నో ఉన్నాయి. ఇదిగో ఈ యొక్క 128వ కీర్తనలో కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు, ఇది ఆశీర్వాదము ఇంటికి రావాలంటే, ఆశీర్వాదము ఇంట్లో ఉండాలంటే ఆయన బిడ్డలుగా మనం జీవించాలి, ఆయన సిల్వ విజయాన్ని మనం పొందాలి. ఆ సత్యాన్ని కనపరుచుకున్నప్పుడే ఇదిగో మన ఇల్లు ఆ వాక్కుల ద్వారా నింపబడతాయి, ఆశీర్వాదం ద్వారా నింపబడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృపదేవుడు దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరముల తండ్రి, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ సందనంలో నా ప్రభువా ఇదిగో ఈ యొక్క విన్నటువంటి వాక్కులు ఫలించుటకును, అవి నిజమైనటువంటి ఆదరణ కలిగినటకు సంఘ సమాజంలో ప్రభువా ఇదిగో ఒక ఇల్లుగా కట్టబడి ఉందని, ప్రభువా మేమందరము ఒక ఇంటి వారమని ఇదిగో ఎఫ్ఎస్ పత్రికలు మాకు జ్ఞాపకం చేసిన రీతిగా, ఆ ఒక్క ఇంటి వారం గనక నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము నింపబడ్డవారంగా, ఆ ఇల్లు కడగబడ్డటువంటిదిగా, పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో శుద్ధి చేసుకున్న వారంగా ఉండుటకు నీ తోడు దయచేయమని మా ప్రభువైన యేసునామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్, ఆమెన్. నమ్మదగిన దేవుని యొక్క ప్రేమ, మనలను కనికరించి మనలను రక్షించు కుమారుడైన క్రీస్తు యొక్క కృప, మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నడిపింపు సదాకాలము మనకు తోడైయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.